నమస్తే అండి, నేను మీ శాంతి ధీరజ్. మీరు చూస్తున్నారు శాంతి ధీరజ్ టెర్రస్ గార్డెన్. క్రితం వీడియోలో మనం 200 లీటర్ల వాటర్ డ్రమ్ని మనం 2 భాగాలుగా ఎలా చేసుకోవాలి అనే విధానాన్ని మీకు ఈ శాంతి ధీరజ్ చెప్పడం జరిగింది. తర్వాత మూత వైపు ఉన్నటువంటి భాగాన్ని ఎలా కుట్టుకోవాలో నేను తర్వాత వీడియోలో చెప్తానని మీకు తెలియజేశాను కదండి. ఈ వీడియోలో మనం ఆ భాగాన్ని ఎలా కుట్టుకోవాలి, చూసారా ఇది ఎలా మనం కుట్టుకున్నాం అనే విధానాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. తర్వాత మొదటిసారి మనం డ్రమ్ను తెచ్చుకున్నప్పుడు 2 భాగాలుగా ఎలాగ మనం కట్ చేసుకున్నాము అనే వీడియోని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని ఒకసారి చెక్ చేయగలరు. ఇది కాల్చిన స్క్రూడ్రైవర్ అండి, దీని పొయ్యి మీద కాల్చడం జరిగింది. అయితే ఇలా సింపుల్గా ఇటువంటి స్క్రూడ్రైవర్ని మనం కాల్చి చాలా ఈజీగా మనం కన్నాలు పెట్టుకోవచ్చండి. ఇందాక నేను ఆల్రెడీ కన్నాలు పెట్టాను కానీ వీడియో రికార్డ్ కాలేదు, దయచేసి మన్నించగలరు. ఇలా మనం ఏంటంటే, మొదట నేను ఇక్కడ కన్నం చేసుకున్నానండి 1, దీనికి ఆపోజిట్లో 2, అలాగే ఇక్కడ 3, తర్వాత ఇక్కడ 4, తర్వాత వీటికి ఆపోజిట్లో మళ్ళీ నేను 5, 6, 7, 8 తర్వాత డ్రైనేజ్కి సెంటర్లో 1 హోల్, టోటల్గా నేను 9 చేసుకున్నాను. ఈ డ్రైనేజ్ హోల్ మాత్రం కాస్త వెడల్పుగా చేసుకుంటున్నానండి. ఇలా మనం మూత పెట్టేసి ఈ సగడ్రమ్ముకి మనం మూత పెట్టేసి ఇలా మనం 8 కన్నాలని మనం చేసుకున్నాము. మధ్యలో 1 డ్రైనేజ్ కోసమని 9వ కన్నం కూడా చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు దీన్ని కాల్చుకోవాల్సి ఉంటుంది. సరిగ్గా వినండి, 2వసారి నేను కాల్చుకొని వచ్చాను. ఇప్పుడు మనం కింద బేస్ ఏదైతే కట్ చేసి ఉన్న డ్రమ్ ఉందో దాని మీద మనం మూత పెట్టామో ఇంకా మూతని కదిలించకండి. మీరు మాత్రమే దాని చుట్టూ సర్కిల్ అవుతూ మీరు కన్నాలు పొడవాల్సి ఉంటుంది, కానీ ఖచ్చితంగా మీరు మూతని ఇలా ఇలా కదిలించద్దు. ఒకసారి మూత కరెక్ట్గా పెట్టారో లేదో చెక్ చేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా కూర్చుంది మూత, ఏ ప్రాబ్లం లేదనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ కన్నం పెట్టాం కదండి, ఇది 1 కన్నం. సో ఈ కన్నానికి స్ట్రెయిట్గా సరిగ్గా ఇక్కడ ఇక్కడ కన్నం ఉందండి, దీనికి స్ట్రెయిట్గా నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ కన్నం ఉంది కదా, దీనికి స్ట్రెయిట్గా అడుగు. డ్రమ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి, మూతకి ఈజీగా దిగిపోయింది, కానీ డ్రమ్ము కొంచెం స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనకి ఇంకొకసారి కాల్చుకొని అయితే రావాలి తప్పదు. చూస్తున్నారు కదా, ఇలా మరొకసారి పొయ్యి మీద మనం దీన్ని కాల్చేసి తీసుకుందాం. పొయ్యి మీద సీకు కాలుతుందండి, కానీ ఈ లోపల మీకు ఇంకొకసారి చూపిస్తాను. చూసారు కదా, ఇదిగోండి ఇది పైన మనం మూతకు పొడిచినటువంటి కన్నం, దీనికి స్ట్రెయిట్గా ఇదిగోండి ఇక్కడ గమనిస్తున్నారా, మూత తీస్తే మనకి ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, మూత పెడితే ఇలా వచ్చింది. సో ఆ కన్నము ఇది అనేది మనం ఇలా తిరిగిపోతుంది కాబట్టి నేను మూతని కదపకండి, మీరే తిరిగి దాని చుట్టూ మీరు తిరుగుతూ మూతను కదపకుండా మీరు కన్నాలు పెట్టుకోవాల్సి ఉంటుందని మీకు నేను చెప్పడం జరిగింది. 3 కన్నాలకు ఒకసారి అయితే వేడి సరిపోతుందండి. అంటే మీరు బలం ఉపయోగించకుండానే చాలా సులువుగా వెళ్ళిపోతుంది అన్నమాట. నేను 4వది కూడా ప్రయత్నిస్తున్నాను, చూద్దాం ఈజీగా వెళ్తుందేమో. ఆ
వెళ్ళిందండి, నాలుగోది కూడా అయిపోయింది. ఐదు ఐదు కూడా ప్రయత్నిస్తున్నాను, చూద్దాం. ఇందాకైతే మూడు చేసాము, ఇప్పుడు ఐదోది కూడా అయిపోయిందండి. సో 3 + 5 = 8 కన్నాలు మనం చేసుకున్నాం, 8 కన్నాలు మనం బాటంకి కూడా చేసేసుకున్నాం. క్లియర్గా కనిపిస్తుంది కదండి, మనం కన్నాలను చేయటం పూర్తయిపోయింది. మూత భాగానికి చేసాము, అలాగే ఈ బేస్మెంట్ ఏదైతే మనకి అసలైన కంటైనర్ ఉందో దానికి కూడా కలిపి మనం ఇలా స్ట్రెయిట్గా మనం కన్నాలని చేసుకోవడం అనేది ప్రక్రియ పూర్తి చేసుకున్నాం. తర్వాత ఏం చేయాలి చూసారా, ఇది జిఐ ఇన్సులేటెడ్ వైర్ అండి. దీన్ని హార్డ్వేర్ షాప్లో మీరు బట్టలు ఆరేసుకునే తీగ ఇవ్వండి అంటే ఇస్తారు. ఒక బండిల్ వచ్చి 30 రూపాయలు ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మెజర్మెంటు, అలాగే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అమౌంట్ అనేది ఉంటుంది కాబట్టి ఒక 5 రూపాయలు అటు ఒక 5 రూపాయలు ఇటు ఉండవచ్చు. సో దీన్ని జిఐ ఇన్సులేటెడ్ వైర్ అంటారనమాట. ఉట్టి జిఐ వైరే మనం పెట్టామనుకోండి, ఇదిగోండి ఉట్టి జిఐ వైరు ఇన్సులేషన్ లేకుండా పెట్టామనుకోండి, జిఐ వైర్ అనేది తెగిపోవచ్చు, అలాగే సాగిపోవచ్చు. అలాగే కరెంటు వైర్ని కట్టామనుకోండి, అది ఖచ్చితంగా సాగిపోతుంది. కాబట్టి ఇది మాత్రం పర్ఫెక్ట్గా చాలా చక్కగా మనకి ఈ పని పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడింది. చూస్తున్నారు కదా, ఇది బాగా గమనించారు కదా, ఇదిగోండి జిఐ ఇన్సులేటెడ్ వైర్ అన్నమాట. సో దీన్ని మనం పర్చేస్ చేసుకోవాలి. 30 రూపాయలు పెట్టి మనం కొన్నప్పటికీ అందులో మనకి అవసరమయ్యేది మహా అయితే 1-2 మీటర్లు లేదా 1.5 మీటర్ అవసరం పడుతుంది అంతే. దీని తర్వాత ఎలా చేసుకోవాలి మనం ఒకసారి చూద్దాం. ఒక నోస్ ప్లేయర్ని కానీ ఒక కటింగ్ ప్లేయర్ని కానీ తీసుకోండి. అలాగే వైర్ని ఇలా 2 కన్నాల నుంచి ఒకసారి తీసి దీని కొలత చూసుకోండి. ఎంతవరకు మనకి ఉపయోగం ఉందో కొలత చూసుకొని మనం తిప్పడానికి అనుకూలంగా ఎంత కావాలంత పెట్టుకొని మిగతాది మీరు ఇలా కట్ చేసేసుకోండి. ఈ రకంగానే మనం ఒక 8 ముక్కలు మనం రెడీ చేసి పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా నేను 8 ముక్కల్ని నేను రెడీగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒకసారి కొలత తీసుకొని అదే కొలతతో మనం 8 ముక్కల్ని మనం కట్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా కుట్టుకోవాలో ఒకసారి చూద్దాం. మొదటిగా ఈ ముక్కల్ని మనం ఏం చేద్దామంటే, ఈ పైనుంచి అలాగే ఈ కింద నుంచి ఇలా వేసుకొని పెట్టుకుందామండి. అన్నీ కూడా ఇలా వేసుకొని పెట్టుకుందాం. ఇది ఈజీ ప్రాసెస్ అన్నమాట, అంటే ఇంకా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా సులువుగా అయిపోయే మార్గం. ముందులా రింగులు మనం లోపలికి వేసుకొని పెట్టుకోవాలి అన్ని కన్నాల్లోంచి. ఇదండి ఇలా 8 కన్నాలకి కూడా మనం రింగులు పైనుంచి తీసేసుకొని మనం లోపలికి వేసి అట్లనే నొక్కి పెట్టి ఉంచామన్నమాట. తర్వాత ఇప్పుడు మీరు సులువుగా చేసుకునే పనులే నేను చెప్తాను కాబట్టి నేను చేసి అది బాగుంది అనిపిస్తేనే మీకు చెప్తున్నాను. ఇది జిఐ వైర్ కదండి, కాబట్టి దీనికి ఇంకా మనమేం యూస్ ఇలా ఏ నోస్ ప్లేయర్ని కానీ లేకపోతే కటింగ్ ప్లేయర్ని కానీ యూస్ చేయని అవసరం లేదు. జస్ట్ ఇలా మీరు కొంచెం ఆ మూత ఇది చూడండి ఇంతే, రెండు సమానంగా పెట్టుకొని మీరు చేతులతో ఇలా తిప్పేసుకోవడమేనండి. ఈ జిఐ వైర్ ఏంటంటే మనం ఎటు తిప్పితే ఇంకా అలా ఉండిపోతుంది, అది మళ్ళీ మళ్ళీ ఊడిపోదు అనమాట. అందుకే మనం ఇటువంటి వైర్ని యూజ్ చేస్తున్నాం. ఇదిగో
ఇంతే. ఇది ఊడిపోతుందేమో మధ్యలో, ఇంకా మనం ఊడేయలేదు కాబట్టి అట్లా ఏం ఉండదు, మనం ఎలా తిప్పితే అలా ఉండిపోతుంది. ఇలా టైట్గా ఒకసారి మనం రెండు సమభాగాల్ని ఇలా ఒక్కసారి లాక్కొని, ఇదండి ఎవరమన్నా చేసుకోగలం కదా ఈ పని. ఇంతేనండి, ఇలా మనం 8ని కూడా, 8 కన్నాలను కూడా మనం ఇలా వట్టి చేతులతోనే దీన్ని ఇలా తిప్పేసుకోవచ్చు. ఇకపోతే ఫైనల్ పాయింట్, మనం ఆల్రెడీ మూతకి 8 కన్నాలు చేసాం, సెంటర్లో ఒక హోల్, 9 హోల్ చేసాం. తర్వాత కంటైనర్ కూడా ఇప్పుడు మనం తిరిగి తిప్పితే అది సైడ్కి వచ్చినాయి, అవి కూడా ఒక 8 కన్నాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లోంచి మనం ఒక సన్న జిఐ వైర్ తీసి మనం ముడేసాం. మిగతా ప్లేస్ అంతా ఖాళీగానే ఉంటుంది కాబట్టి ఆ కన్నాలే మనకి డ్రైనేజ్ హోల్స్ కింద సరిపోతాయండి. ఒకవేళ మీకు కావాలంటే అదనంగా మీరు ఇంకేమైనా 1-2 చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ప్రత్యేకించి మళ్ళీ డ్రైనేజ్కి ఇంకొక 4 కన్నాలు అంటూ మీరు చేసుకోని అవసరం లేదు, ఎందుకంటే మనం ఇన్ని కన్నాలు పెట్టాం కాబట్టి ఆ వైర్ ఒక సైడ్ నుంచి వెళ్ళిపోతుంది, మనకి ఎలాగో అక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా డ్రైనేజ్కి అయితే ఆ హోల్స్ సరిపోతున్నాయి. చూసారు కదా, ఇదిగోండి ఎంత చక్కగా నీట్గా మనం కుట్టేసుకున్నామో కనిపిస్తుందా, ఇదిగోండి అయిపోయిందండి. ఇంతే కదా, ఇది మనం ఇటుక రాళ్ళ మీద పెట్టుకోకుండా సిమెంట్ రాళ్ళ మీద పెట్టుకుంటే మనకి ఎత్తు బాగా వచ్చి చక్కగా ఉంటుంది. అదే గనక ఇంత బరువైంది తీసుకెళ్ళి మనం ఇటుక రాళ్ళు పెట్టామనుకోండి, అవి కొన్నాళ్ళకి పొడి పొడి అయిపోతాయన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇటువంటి పెద్ద కంటైనర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా సిమెంట్ రాళ్ళనే కింద బేస్మెంట్ కింద ఉపయోగించడం అనేది చాలా ముఖ్యమైనది. ఇటువంటి పెద్ద పెద్ద కంటైనర్లు పెట్టుకోవడానికి మనం ఎప్పుడైనా సరే సిమెంట్ ఇటుకల్ని వాడటమే చాలా మేలైన పద్ధతి. సిమెంట్ ఇటుకల్ని వాడకుండా మనం ఎర్ర ఇటుకల్ని, మట్టి ఇటుకల్ని వాడటం వల్ల అవి కొన్ని రోజులకి పాడైపోతాయి. మళ్ళీ మనం ఈ పెద్ద కంటైనర్ని మనం తిరిగి ఎత్తిపెట్టి మళ్ళీ ఇంకొక దగ్గరికి ప్లేస్ మార్చడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట. కాబట్టి ఇటువంటి పెద్ద కంటైనర్ని మనం ప్లేస్మెంట్ చేసేటప్పుడు మిద్దె తోట మీద ఎప్పుడైనా సరే ఎత్తు ఎంత కావాలి, ఎక్కడ కావాలి అనేది చూసుకొని దాని ప్రకారం మనం సిమెంట్ రాళ్ళను పెట్టుకొని, సిమెంట్ ఇటుకలను పెట్టుకొని మనం దీన్ని ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నా అక్కడే ఒక్కసారి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. చూసారు కదా, ఒక పనికిరానటువంటి అన్యూజ్డ్ వాటర్ డ్రమ్ని మనం ఏ రకంగా మొక్కలకి పనికొచ్చే విధంగా తయారు చేసుకున్నాము. ఎప్పుడైనా మనకి అవసరం కొద్దీ మార్చాలని మనకు అనిపించినా కింద మూత అనేది ఊడిపోకుండా మనం జాగ్రత్తగా ముందు చూపుతోనే మనం ఇది కట్టేసుకోవడం జరిగింది. ఇదండి మేలైన పద్ధతుల్లోనే సులువైన పద్ధతులను కూడా మనం ఈ శాంతి ధీరజ్ మీద తోట మీకు పరిచయం చేస్తూ ముందుకు వెళుతుంది. ఇటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే నిజంగా మీరు మీ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి. వారికి నిజంగా ఉపయోగపడుతుందేమో చెప్పలేం కదా, వాళ్ళు బయటపడాల్సిన కంటైనర్ని లేకపోతే అనవసరంగా మున్సిపాలిటీ వాడికి ఇచ్చేసినటువంటి కంటైనర్లో ఒక మొక్క పెట్టుకోవచ్చా అనే ఆలోచన వచ్చిందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు దాన్ని బయట పారేయకుండా అదే కంటైనర్ని ఇలా సులువుగా చేసుకొని దాంట్లో ఒక మొక్క పెడతారు కదా. కాబట్టి మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి, ఇది నా విజ్ఞప్తి మాత్రమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కోసం మీరు ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన గంట సింబల్ దగ్గర ఆల్ నోటిఫికేషన్స్ మీరు క్లిక్ చేయడం వల్ల ప్రతి నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా వస్తుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.